ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎవరిది అనే చర్చలో 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీం తీర్పును రాజకీయ వర్గాలు ఉదహరిస్తున్నాయి. ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో ఏం చేయాలో అప్పట్లో సుప్రీం మార్గదర్శకాలు నిర్దేశించింది. మెజారిటీ సాధించినటువంటి పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ఇందులో మొదటి ఆప్షన్. ఇక ప్రీపోల్ అలయన్స్ అంటే ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న పక్షాలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం రెండో ఆప్షన్. ఇక మూడో ఆప్షన్ ఎన్నికల తరువాత కూటమిగా ఏర్పడిన పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం. ఇక చివరి ఆప్షన్ అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. మొత్తంగా చూస్తే పైగా స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఎవరికి ఉంటుందో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీం మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న పరిస్థితుల్లో మూడో సూత్రం వర్తించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే కర్ణాటకలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు, ప్రీపోల్ అలయన్స్లు లేవు, ఇక మిగిలింది పోస్ట్ పోల్ అలయన్స్, అంటే ఫలితం వచ్చాక పార్టీలు పొత్తులు పెట్టుకోవడం. జేడీఎస్తో కాంగ్రెస్ అవగాహనకు వెళ్ళింది. జేడీఎస్ కూడా కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని కూడా చెబుతోంది. ఇలాంటి సమయంలో గవర్నర్ ఖచ్చితంగా కుమారస్వామికి మొదటి అవకాశం ఇచ్చి తీరాలని 1994 నాటి ఎస్ఆర్ బొమ్మాయి కేసు చెబుతోంది. కాంగ్రెస్ కూడా ఇదే వాదిస్తోంది, ఇదే వాదన తెర మీదకి తెస్తోంది. ఇక బీజేపీ చెబుతున్న అతిపెద్ద పార్టీ లాజిక్ నాలుగో పాయింట్లోకి వెళ్లిపోయింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి తొలి అవకాశం గవర్నర్ ఇచ్చి తీరాలి అంటున్నారు. అలాంటి పరిస్థితి కాని పక్షంలో న్యాయ పోరాటం తప్పకపోవచ్చని కూడా అంటున్నారు. అంటే కర్ణాటక రాజకీయం రసపట్టులోకి మారిపోతుంది. రైట్, ఎస్, మీకే అవకాశం ఇస్తున్నా విష్ణువర్ధన్ రెడ్డి గారు. మీరు మీరు చాలా సమయం తీసుకున్నారు, కానీ నేనేం చెప్తున్నానంటే ఎక్కువ సమయం తీసుకున్నారు మీరు మీరు స్పీడ్ బ్రేకర్లు, అంటే కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి స్పీడ్ బ్రేకర్లు అలా కుదుపులతో వెళ్ళిపోతే ఇది కాంగ్రెస్ పార్టీ వేసిందని, మీరు వేసినటువంటి ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతూ తప్పించుకు తిరుగుతున్నారు, అలా కాకుండా డైరెక్ట్గా వచ్చేసేయండి. ఒకటి, చలసాని గారు మాట్లాడేటప్పుడు కోలారు ఒక్కటి గెలవలేదు, మేము ప్రచారం చేసే అసలు తెలుగు వాళ్ళంతా ఓట్లేదు అని చెప్పారు. చలసాని గారికి ఒక లాజిక్ తెలియదు ఏమిటంటే, మేము ఈ ఎలక్షన్లోనే కాదు బేసికల్గానే లాస్ట్ ఎలక్షన్లో కూడా ఒక సీటు మాకు కోలారులో మేము గెలవలేదు, మాకు అక్కడ బలం లేదు. మొన్ననే కాదు, అంతకుముందు కూడా ఎన్నికలు జరిగింది, మేము అధికారంలో 110 సీట్లు, ఒక్క నిమిషం, మేము గెలిచినటువంటి సీట్లలో 110 గెలిచిన అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం తీసుకుంటే అప్పుడు కూడా మేము గెలవలేదు. ఇంకొక విషయం ఇచ్చారు, బెంగళూరు రూరల్ అన్నారు. చలసాని గారికి తెలీదు బెంగళూరు రూరల్లో కూడా గత ఎన్నికల్లో దేవనహళ్ళి కానీ లేకపోతే హెబ్బాల కానీ లేకపోతే హెబ్బాల కాదు దేవనహళ్ళి దొడ్బలాపూరు లేకపోతే ఆ నాలుగు నియోజకవర్గాల్లో మా అభ్యర్థి లేడు, మాకు గెలవలేదు మేము ఎలక్షన్స్లో. కాబట్టి చలసాని గారు చెప్పినటువంటి బళ్ళారి సంబంధించినటువంటి గత ఎన్నికల్లో మాకు 3 సీట్లు ఉన్నాయి, ఈ ఎన్నికల్లో కూడా మాకు 3 సీట్లు వచ్చాయి. కాబట్టి మనము చరిత్రను ఎక్కడే లాజికల్ గా 40 స్థానాల నుంచి 104 స్థానాలకు వెళ్ళిన చోట, 40 నుంచి 104 స్థానాలకు వెళ్ళిన చోట, ఒక నిమిషం, జలసాని గారు మాట్లాడడానికి నాకు ఆన్సర్ చెప్పండి. కాబట్టి తెలుగోళ్ళకు చేతులు ఎత్తి ముక్కుతున్నాం సక్సెస్ఫుల్ గా. ఎక్కడైతే ఆంధ్రా నుంచి వచ్చేవారైతే ప్రచారం చేశారో తెలుగోళ్ళు ఓట్లేద్దని, వాళ్ళ పుణ్యాన ప్రచారం చేసిన వాళ్ళందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. వీళ్ళు ఎక్కడైతే ప్రచారం చేశారు అక్కడల్లా బీజేపీ గెలిచింది. మీరు చర్చిద్దాం ఎస్ఆర్ బొమ్మాయి కేసుకు సంబంధించి సుప్రీం మార్గదర్శకాలు చదివి వినిపించాను మీకు. వీళ్ళకి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు తక్కువ వచ్చాయి, వీళ్ళు అయినా కూడా సాగిల పడుతున్నారు అధికారానికని. తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ మనందరం కూడా కొట్లాడింది 1.5% తేడా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అట్లంటే మళ్ళీ నైతికంగా తెలుగుదేశం పార్టీ ఓడిపినట్ల. కాబట్టి మన దాకా వస్తే ఒక రకమైన తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాజకీయాల నుంచి దాటి తెలంగాణలో చేయబెట్టింది, కాల్చుకుంది. 4 అయిపోయింది మనం అక్కడ వచ్చేసి, కర్ణాటకలోకి వచ్చింది చేయబెట్టింది కాల్చుకుంది. తెలుగు వాళ్ళ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వచ్చినటువంటి ఫలితాలను ఒకసారి విశ్లేషిద్దాం, జాగ్రత్తగా విశ్లేషిద్దాం. అది కూడా ఆ ఎన్జిఓ సంఘాలను అట్లందరూ పంపించి మమ్మల్ని గెలిపించినట్లు దేశమంతా పంపిణి తెలుగుదేశం పార్టీ మేము గెలుస్తూనే పోతుంటాం. మీరు అంత కిచడీ చేసి అంతా చెప్పి కన్ఫ్యూజ్ చేయకండి వ్యూవర్ ని. మనం కేటగారికల్ గా ఎక్కడ ఏం జరిగిందో చెప్తే ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎక్కడ ప్రచారం చేయమన్నారో తెలుగుదేశం వాళ్ళు అక్కడ బీజేపీ గెలిచింది. ఓకే, మీరు
విషయం రైట్ తప్పులు ఒప్పులు కావు గట్టిగా మాట్లాడితే విష్ణు గారు ఒక ఏది వాస్తవమో అది చెప్పండి అది ప్రజలు అదే చెప్పబోతున్నా మీరు ఎక్కడ గెలిచారు ఎలా గెలిచారు అన్ని చెప్తాం ఒక రెండు నిమిషాలు టైం ఇచ్చి వింటే మీరు ఇవాళ ముందుగా సరే ప్రజాస్వామ్యంలో ఎక్కువ నంబర్ వచ్చిన వాళ్ళకే విజయం కాబట్టి సంఖ్యాపరంగా సీట్ల పరంగా ఎక్కువ వచ్చాయి ఓట్ల పరంగా తగ్గినప్పటికీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జ్ పార్టీగా వచ్చింది కాబట్టి శుభాకాంక్షలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలంటే అది నాలుగో ఆప్షన్ కింద తీసుకోవాలి అది నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ దేర్ ఈశ్వర్ గారు ఇవాళ 36.5% ఓట్ల శాతం వచ్చినప్పటికీ సంఖ్యాబలంగా సింగిల్ లార్జ్ మెజారిటీ పార్టీ కింద భారతీయ జనతా పార్టీకి వచ్చాయి అంటే వీళ్ళకి వ్యతిరేకంగా 63% మంది ప్రజలు ఉన్నారు అనేటువంటిది తటతెల్లమైంది వీళ్ళు ఈ రోజు ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆప్షన్ లో చూస్తే థర్డ్ ఆప్షన్ గోవాలో ఆ రోజు ఏం చెప్పారు సింగిల్ లార్జెస్ట్ పార్టీ 18 సీట్స్ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా ఆ రోజు ఏం చెప్పారు మెజారిటీ సభ్యులు అంటే 22% మంది శాసనసభ్యులు మెజారిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీని కోరుకోవట్లేదు కాబట్టి మేము వాళ్ళకి అవకాశం ఇవ్వకుండానే మేము చేస్తున్నాము అని చెప్పి మరి పారికర్ గారిని తీసుకుని వచ్చి ముఖ్యమంత్రిని చేసినటువంటి సందర్భాన్ని చూసాం ఈ రోజు ఇక్కడికి వచ్చేప్పటికి థర్డ్ ఆప్షన్ కనిపించట్లేదు స్ట్రైట్ అవే ఫోర్త్ ఆప్షన్ కి వెళ్తున్నారు అంటే వీళ్లకు ఈ రోజు ధన బలం గాని అధికార బలం గాని వ్యవస్థలను దుర్వినియోగం చేయటం గాని ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కర్ణాటకలో ఏం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్స్ ఆ యొక్క రిసార్ట్స్ మీద ఆ ఎమ్మెల్యేల మీద జరుగుతాయి దాడులు వెరీ సెలెక్టివ్ అంటే మీకు కావాల్సిన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఈడీ ఎలక్షన్ కమిషన్ తో సహా మీరు ఈ రోజు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను అన్నింటినీ దుర్వినియోగం చేసి ఈ యొక్క సంఖ్యాపరంగా మీరు ఎదగగలిగారు అంతవరకు ఒప్పుకుంటున్నాం రెండవది తెలుగు వారి గురించి చెప్తా ఉన్నారు ఈవేళ ఇక్కడ తెలుగు వారికి 46 నియోజకవర్గాల్లో అరౌండ్ 50,000 ఓట్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీస్ తీసుకుంటే 32 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ గెలవటం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ వచ్చినటువంటి 78 సీట్లలో 32 సీట్స్ ఓన్లీ తెలుగు చేసే దగ్గర అంటే 40% ఓట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దాంట్లో తెలుగు ప్రభావిత నియోజకవర్గాలు ఉన్నాయంటే ఇది తెలుగు వారి యొక్క విజయం అవునా కాదా చెప్పమనండి అలాగే ఆ తరువాత ఎవరికి వచ్చింది ఏదైతే జేడిఎస్ ఏదైతే దేవేగౌడ గారు చెప్పారు ఇద్దరు చంద్రుల యొక్క మద్దతు నాకే ఉంది అని చెప్పి పోస్టర్స్ వేశారు బ్యానర్లు వేశారు పెట్టుకున్నారు అంటే ఆ రోజున దేవేగౌడ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సపోర్టును దృష్టిలో పెట్టుకుని మేమేం చెప్పాము భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి వేయొద్దన్నాము అటువంటి సందర్భంలో ఇవాళ జేడిఎస్ కి కూడా వాళ్ళకు వచ్చినటువంటి 37 సీట్లు 9 సీట్లు తెలుగు వారు ఉన్నటువంటి దగ్గర వచ్చాయి అంటే 25% నియర్లీ వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చాయంటే తెలుగు వారు ఉన్నటువంటి దగ్గర లీస్ట్ ఎక్కడ వచ్చాయి 104 సీట్లు వచ్చినప్పటికీ కేవలం 5 సీట్లు మాత్రమే తెలుగు వారు ఉన్నటువంటి దగ్గర నుండి భారతీయ జనతా పార్టీకి వచ్చాయి ఇవాళ మీరు ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసి ఉండుంటే తెలుగు వారు మీ పక్షాన నిలబడి ఉండుంటే మీరు ఇవాళ సింగిల్ లార్జ్ మెజారిటీ మీకు మ్యాజిక్ ఫిగర్ వచ్చి మీరే ఇటువంటి ఇబ్బంది లేకుండా ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది అది తెలుగు వారి యొక్క సత్తా అవునా కాదా విష్ణు గారు చెప్పాల్సిన అవసరం ఉంది తెలుగు వారు కర్ణాటకలో బీజేపీని కోలుకోలేని దెబ్బ కొట్టారా దీనిపైన పూర్తి స్థాయి విశ్లేషణ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత మ్యాజిక్ ఫిగర్ కి బీజేపీ చేరువ కాకుండా కర్ణాటకలో బీజేపీని అడ్డుకుంది తెలుగు వాళ్లేనా తెలుగు ఓట్లేనా ఇదే అంశంపైన మనం అనాలిసిస్ లోకి వెళదాం మీరే చెప్పాలి మీ దగ్గర ఉన్నటువంటి లెక్కలన్నీ బయటికి తీసుకొచ్చారు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగు వాళ్ళ ఎక్కువ అంటే వాళ్ళ మా ఓట్లన్నీ కూడా మాకే పడ్డాయన్నట్టు పెద్దగా దాని ప్రభావం ఏమీ లేదన్నట్టుగా విష్ణువర్ధన్ గారు మాట్లాడుతున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇంత ముందు ఎన్నికల్లో సరే మళ్ళీ టాపిక్ మళ్ళీ నేను వస్తాను మీ మోడీ గారు ఒప్పుకుంటే ఒప్పుకుంటా ప్రారంభమైనాక చలసాని గారు నేను ఒప్పుకుంటా టీవీ ఛానల్ లో విత్తరాయాడు అవలేదు అవలేదు మోడీ గారు ఒప్పుకుంటే నేను విత్తరాయాడు ప్రారంభమైంది సవరించుకోండి ఒకటి నేను మోడీ గారు అధికారంలోకి రాబోతున్నారా మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి డైరెక్ట్ ఒక పాయింట్ చెప్పండి రైట్ దాని మీద దానిపై చాలా చర్చ అవసరం ఏ విధంగా రాబోతారనే దానికి కూడా ఏ మార్గాల్లో వెళ్తారనేది చాలా అవసరం కదా ఏ మార్గాల్లో వెళ్తారనేది చాలా ఉత్తర భారతీయ జనతా పార్టీ నేను ఖచ్చితంగా అంటా ఎందుకంటే తరుణ్ విజయ్ నల్లాళ్ళు వీళ్ళు దక్షిణ వాళ్ళు వీళ్ళు దౌర్భాగ్యం వీళ్ళతో కలిసి ఉన్నామనే బాధ కట్టే దక్షిణ గ్లామర్ గానే ఉన్నారు చలసారు మీరు నార్త్ వాళ్ళకంటే బాగా గ్లామర్ ఉన్నారు నేను గ్లామర్ ఉండడం కాదు నల్లగా తెల్లగా మేము ఎప్పుడు అంటే మీరు అన్న సరే ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేయమాకండి మీరు ఎక్స్పర్ట్ కింద దాంట్లో ఒక విషయం అండి ఆ పార్టీ ఏదైతే ఉందో బిఎస్వై శ్రీ మళ్ళీ బిఎస్ఐ
కాంగ్రెస్ అని పెట్టారండి అప్పుడు 2013లో. మొత్తం ఆయన ఒక కొన్ని సీట్లు ఎక్కారు, 3-4 సీట్లు ఎక్కారు. కేజేపీ అని యడ్యూరప్ప గారు బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు ఉత్తర భారత జనపద ఏం చేసింది, ఇంత భయంకరమైన అవినీతి పరులు ఓడించండి, ఎవరైనా శ్రీరాముల్ని అడిగి యడ్యూరప్ప గారిని ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టండి అనే ఉద్దేశంతో ఆ రోజు ప్రచారం చేశారు. అంత అవినీతి పరులుగా కనపడ్డారు. సరే అయిపోయింది, ఇవాళ అందరినీ చేర్చుకున్నారు. ఇప్పుడు అందరినీ చేర్చుకుని 12.5% ఓటింగ్ వచ్చింది. వాళ్ళని చేర్చుకున్న తర్వాత కూడా అదే స్థానాలు ఈ మా ఆంధ్ర బోర్డర్లో. ఇంకో విషయం చెప్తాను మీకు, ఆశ్చర్యకరం కాదు కానీ ఇది స్టాటిస్టిక్స్, అఫీషియల్ స్టాటిస్టిక్స్. ఇంతకుముందు జరిగిన ఎన్నికలు 2014లో ఎన్నికలు జరిగినాయి, లోక్సభ ఎన్నికలు. లోక్సభలో 43.46% ఉత్తర భారతీయ జనతా పార్టీకి 132 స్థానాల్లో ఆధిక్యత వచ్చింది. అగైన్ రిపీటింగ్ అండి, అందరూ తెలుసుకోవాలి, 132 కాన్స్టిట్యూన్సీలో క్రితంసారి జరిగిన ఎన్నికల్లో మోడీ గారి నేతృత్వంలో 132 స్థానాలు 43.46% బీజేపీకి ఆధిక్యత వచ్చింది. ఆ తర్వాత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటింగ్ అండి, ఆ తర్వాత ఈళ్ళండి మొత్తం. ఈ దెబ్బకి అసలు 150, 170, 180 వెళ్ళాల్సింది. ఇవాళ 104 కుదేలు అయిపోవటం అంటే ఈ ప్రాంతంలో తెలుగువారు కానీ మిగతా మనకి ఈ బాధ అర్థం చేసుకుని కన్నవాడారు రెండు వారు ఒక్కనండి, వీళ్ళు వాళ్ళ కాదండి. నేను చెప్పింది అంటే అఫీషియల్ రికార్డ్ అది, వాళ్ళు వెరిఫై చేసుకోమనండి. 132 స్థానాలు ఆధిక్యత వచ్చిందా, ఎందుకు పడిపోయింది వాళ్ళకి? ఎప్పుడో చచ్చిపోయిన బర్రకి పగిలిపోయిన బొడ్డుడు పాలు ఇచ్చింది అంటండి. ఆ విషయాలు మనకెందుకు, క్రితం ఎన్నికలే అయ్యి ఇవాళ ఏం ఎందుకు జరిగింది? అందువలన ఏది ఏం జరిగినా సరే ఇవాళ అక్కడ రాజకీయం అనేది ఒక క్రీడ అనేది బయటకు వచ్చి వికృత వికటాహాసం చేస్తూ ఉంది. అది బాధాకరం. ఇవాళ ఎవరు చేసినా ఇవాళ గవర్నర్లండి తెలుగు వాళ్ళు అధికారాన్ని టచ్ చేయలేకుండా బీజేపీని అడ్డుకున్నారు కర్ణాటకలో. అడ్డు ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరిగింది. కన్నడ ప్రజలు కూడా, కన్నడ రాజ్యమాతకే నమస్కారం పెట్టాను, తెలుగు కన్నడ 2000 సంవత్సరాల నాటి అనుబంధం అని చెప్పానండి. ఇది తెలుగు కన్నడ ఒకటే లిపి. నేను ఆ బాదాం వెళ్ళొచ్చాను, పట్టడికల్ అగిహోలు ఇవన్నీ వెళ్ళొచ్చాను, అక్కడంతా తెలుగు కన్నడ లిపి ఉంటుంది. ఏది 14 ఒకటే లిపండి మా తెలుగు కన్నడ. 20 కోట్ల మంది ఈ భాషలను అణచేయడానికి చూస్తుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ. హిందీ డామినేషన్ పెట్టి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో 20 కోట్ల మంది యొక్క ఇవాళ మన తెలుగు కన్నడ ప్రజలందరూ కలిసి ఏకం వాళ్ళని కూడా కోరాం. మేము విడదీయాలని చూడాల, కలిపి చేయాలని చేశాం. సరే ఏది ఏం జరిగినా అని ముందు నిజంగా 116 సీట్లు వస్తే అభినందనలు చెప్పడం వేరు. లక్ష్మీనారాయణ గారు, మా అద్దంకి దయాకర్ గారు కొట్లాడతారు. కానీ ఏంటంటే ఒక్కటే ఒక విషయం, వాళ్ళ విత్ వాళ్ళిద్దరు పర్మిషన్ తీసుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కటి, కర్ణాటకలో బీజేపీ మొన్నటిదాకా అధికారం లేదు. వారు చెప్పేటువంటిది మామూలుగా చలసాని గారు లెక్కలు ఇప్పుడు తప్పు చెప్పండి. మీరు మనము ఎప్పుడన్నా చర్చల్లో మనం మాట్లాడే సందర్భంలో మనం అనుకుంటాం చాలా మేధావులని, టీవీ చూసేటువంటి వ్యూవర్స్ ఏబిఎన్ను లక్షల మంది చాలా మేధావులు. ఇష్యూ కూడా చెప్తాను, 2008 మేము బీజేపీ అధికారంలోకి వచ్చింది, 2008 మేము బీజేపీ అధికారంలోకి వచ్చాం. యూట్యూబ్ అన్న ఒక్క నిమిషం, 2008 మేము బీజేపీ అధికారంలోకి వచ్చాం. వచ్చిన సందర్భంలో 64.80% ఓట్లు పోలేనాయి కర్ణాటకలో. ఆ రోజు మేము సీట్లు వచ్చింది మాకు 33.79% ఓట్లు, 110 అసెంబ్లీ స్థానాల్లో మేము గెలిచాం. కాంగ్రెస్ పార్టీకి మాకంటే ఎక్కువ ఓట్లు వచ్చి 34.70% ఓట్లు వచ్చాయి, 80 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక్క నిమిషం, జేడీఎస్ చెప్తా సార్, 18.93% వచ్చింది, 28 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఈ రోజు మాకు చెప్తున్నారు కదా పర్సెంట్ తక్కువ వచ్చాయి, సీట్లు ఎక్కువ వచ్చాయని. అయ్యా 2000 నేను అన్న సబ్జెక్ట్ కరెక్టా కదా, నేను మాట్లాడతా సార్, 132, 43.4 కరెక్టా కదా? ఈశ్వర్ గారు అంటే 2008 కూడా మాకంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పర్సెంటేజ్ అదే చెప్తున్నారు కదా, ఏం చెప్పాలనుకుంటే సీట్ మాకు వచ్చాయి. ఈ రోజు మనం మాట్లాడుతున్న సందర్భానికి వారు 2014 పార్లమెంట్ గురించి వారు మాట్లాడారు. మీరు 2000 పార్లమెంట్, ఒక నిమిషం అండి, ఎంతన్నా మనం ఆలోచిద్దాము. పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఒకవేళ ఎక్కువ సీట్లు వచ్చినట్లయితే 1998లో తెలంగాణలో 2 సీట్లు స్వతంత్రంగా బీజేపీకి 1 సీట్లు వచ్చాయి. కరీంనగర్లో సికింద్రాబాద్లో గెలిచాము. ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రంగా మేము 2 ఎంపీ సీట్లు గెలిచాం, అంటే 4 ఎంపీ సీట్లు బీజేపీ ఓనుగా గెలిచింది 98లో. 99 ఎన్నికలు వచ్చేలకు మేము తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో 7 సీట్లు మేము గెలిస్తే 29 నుంచి 30 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే ఆంధ్రాలో మేము 4 సీట్లు సొంతంగా గెలిచినటువంటి పార్లమెంట్ స్థానంలో ఎక్కువ ఓట్లు వస్తే 18.9% మేము చాలా పెద్ద పార్టీ అని మీరు ఒప్పుకుంటారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో? కాబట్టి మొన్న వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల సీట్లు, అక్కడ వచ్చినటువంటి పర్సెంటేజ్ ఓట్లు టెక్నికల్ ఎక్కడ టాలీ లో కర్ణాటకలో బీజేపీ గెలిచిందా లేదా? మీ ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారా లేదా? కర్ణాటకపై చంద్రబాబు ప్రచారం చేస్తే ప్రజలు తిరస్కరించారా లేదా? కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి మా సోదరి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి
రేణుకా గారు మాజీ మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, చాలా చక్కగా చెప్పారు. 42% ఓట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి 58% ప్రజలు తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ లో అట్లంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందా? 2014 మనము తెలుగుదేశం పార్టీ జీవితంలో తెలంగాణలోకి వచ్చి చేయగలిపింది, దెబ్బతినింది. ఆంధ్రాలో సంబంధం లేకుండా పోయింది, ఆడ జీరో. మిగిలింది ఏంటంటే అంత ఇంత కొంతమంది న్యూట్రల్ గా మాట్లాడేటువంటి చలసాని గారు కూడా కర్ణాటక వచ్చి ప్రచారం చేసిన తర్వాత ప్రజలు తిరస్కరించారు. ఇంకా ఏకంగా ఉద్యోగ సంఘాల నేతలు అయితే కర్ణాటకలోకి వస్తే ప్రజలు అసహించుకొని బాబు మీరు వెళ్ళిపోండి, సిగ్గు లేకుండా మీ పర్ఫార్మెన్స్ ఎక్కడ కనిపించింది? తెలుగు వాళ్ళ ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, 46 నియోజకవర్గాల్లో ఎక్కడ మీ పర్ఫార్మెన్స్ కనిపించింది? సాయి కుమార్ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. కరెక్ట్ అయితే 42 స్థానాల్లో బాగేపల్లిలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం అనేటువంటి, రాయచూరు జిల్లాలో 7 స్థానాలకు బీజేపీకి 2, కొప్పల్లో 5కు 2, బళ్ళారిలో 9కి బీజేపీ గెలిచింది 3, కోలార్ జిల్లాలో ఖాతా తెరవనే లేదు, చిక్మల్లాపూర్లో ఖాతా తెరవలేదు, బాగేపల్లిలో బీజేపీకి తెలుగు వాళ్ళ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయి, వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి అనేది కూడా ఇక్కడ చర్చ చాలా అవసరం. ఈశ్వర్ గారు మీరు కూడా ఒక పని చేయాలి, మీరు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ కండ వేసేసుకుంటే అయిపోతుంది. అది నేను ఇప్పుడు ఇక్కడ ఆయన కాంగ్రెస్ లేకపోతే ఇక్కడ మీకు ప్రశ్న వస్తే ఆ ప్రశ్న మీకు వ్యతిరేకంగా వస్తే ఎంత జాగ్రత్తగా తప్పించుకోవడానికి కూర్చోండి. మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటే తెలుగువాడిగా కూర్చోండి, మీరు ఇక్కడ తెలుగువాడిగా వచ్చి కూర్చోండి, ఇక్కడ తెలుగువాడిగా వచ్చి కూర్చోండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలుగువాడిగా ఇక్కడ నా ప్లేస్ లో, నేను జర్నలిస్ట్ గా కూడా కాదు, మీరు కేవలం తెలుగువాడిగా కూర్చోండి, కేవలం తెలుగువాడిగా కూర్చోండి, జర్నలిస్ట్ గా కూర్చోవద్దు. అవసరం లేదు, విష్ణువర్ధన్ రెడ్డి గారు తెలుగు వాడిగా మాత్రమే ఇక్కడ కూర్చొని తెలుగు వాళ్ళ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ ఏంటి, ఓట్లు ఎటు పడ్డాయి అనే దానిపై నేను చర్చ నేను అడిగినప్పుడు దానికి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ ఓడిపోయింది, ఇది చర్చ జరగడం లేదు. ఇక్కడ బీజేపీకి వచ్చిన తక్కువ సీట్ల మీద మీరు లాగుతున్నారు. తక్కువ సీట్లు కాదు, అధికారానికి చేరువలో ఆగిపోవడానికి కారణాలు విశ్లేషిస్తున్నాం. ఇక్కడ వద్దంటారా ఏం చర్చ? ఈశ్వర్ గారు నాకు అర్థం కాదు, అధికారం ఎక్కడ? అధికారానికి చేరువలో ఆగిపోవడం కాదు, ఎట్లా అధికారానికి చేరువ అంటే నేను గోవాను మాట్లాడినప్పుడు మీరు దాని పక్కన పెట్టేస్తారు. భారతదేశ రాజకీయాలు అన్ని కాదు సార్, నేను ఇప్పుడు కర్ణాటకలో రాష్ట్రపతి భవన్ గురించి, అదే రాజ్భవన్ గురించే మాట్లాడాలని నేను వచ్చిన. మీరు చర్చ అదంటేనే ఇక్కడికి వచ్చిన. రంగరాయ ముత్తు అంటే నాకు అక్కర్లేదు. గుజరాత్ గవర్నర్ ఇప్పుడు ఆయన వాజుభాయి ఏదైనా మోడ సపరాండి చేసేటప్పుడెల్లా వారి అన్యాయాలు పెట్టుకోవడం, అది ఎలక్షన్ కమిషన్ అయినా ఆర్బీఐ అయినా లేదు కర్ణాటక అయినా ఇంకేదైనా విష్ణు కూడా ఆలోచించాలి. ఒకటేంటి, ఫస్ట్ శకుని ఎవరు, శకునిగా బీజేపీ మారింది, ధృతరాష్ట్రునిగా గవర్నర్ మారబోతుంది. ఇద్దాం సార్ వాళ్ళంత దుర్మార్గంగా శకుని పాత్ర, ఇద్దరు ఏది తల్లిదండ్రులు తన తండ్రి కొడుకుల మధ్యన పంచాయతీకి తెరలేపింది బీజేపీని, తల్లి కూతురు మధ్యన కూడా చెప్పారు. సరే ఇది దీనికరికే కన్ఫర్మ్ అయితే టైం లేదు. రెండవది అసలు మోడీని ఆ మాంతం భుజాన మీద వేసుకోవడానికి సౌత్ ఇండియాకి అయితే ఆ హక్కు లేదు. వారు ఇంతకుముందు గవర్నర్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కి లేదన్నారు, కానీ అసలు గవర్నర్ వ్యవస్థ గురించి కానీ భారతదేశం గురించి కానీ బీజేపీ మాట్లాడే నైతికకి ఎక్కడిది? ఎవరు వారు ఈ భారతదేశ నిర్మాణంలో? ఇప్పుడు పైరాయి పాలనలో ఉన్నట్టుగా ఉన్నది ఒక్క బీజేపీ, మిగతా వాళ్ళంతా ఇప్పుడు మా శత్రువులు సైతం మా వైపు వస్తున్న స్థితి, రేణుకగారిని చూద్దాం. రేణుకగారు ఎప్పుడైనా ఒక్క నిమిషం నాది పాయింట్ కానీ, ఈ రోజు రేణుకగారు లాంటి వాళ్ళు లేదంటే సగటు టీడీపీ నాయకులంతా కూడా వ్యవహారికంగానే కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ కదా, మొదటి నుంచి పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. నీ నమ్మకమైన మిత్రుడు చంద్రబాబు నీకు శత్రువు ఎట్లయిందో ఆత్మ పరిశీలన చేసుకుంటున్నావా నువ్వు? నా వైపు రావాలని చూస్తుండే ఎందుకు ఆలోచిస్తున్నావా నువ్వు? నీ శివసేన నీకంటే ముందు ఈ దేశంలో హిందుత్వ మూలాలను స్పర్శించిన శివసేన నీ నుంచి దూరం అవుతుందో ఆలోచించినవా? నీ మిత్రుడైన నితీష్ కుమార్ నీ నుంచి దూరం పోతే మర్డర్ కేసు పెట్టేసి దానిని దగ్గరికి తీసుకున్నావు. ఏ రకంగా గెలుస్తున్నాం? ఎందుకన్నా అంటే ధర్మయుద్ధంలో ధర్మరాజు ఓడిపోయిండు,
కౌరవులు గెలిచిండ్రు, అది నిజమా? అది ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు. రైట్, ఓడిపోతాం మాకు ఏంటి? 70 సంవత్సరాల్లో 46 సంవత్సరాలు పరిపాలించడం మాకు వచ్చే నష్టం ఏంటి? రైట్ రైట్, గెలుస్తాయి, ఏ గెలుస్తాయి, ఏది గెలుస్తాయి, ఏ ప్రాంతంలో ఏది గెలిచిందో, 104 స్థానాల్లో బీజేపీ గెలిచింది, 78 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది, 38 స్థానాల్లో జేడీఎస్ గెలిచింది. సరే, సరిపోతుందా? సరిపోతుందా? ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయలేదు, ఎవరు అధికారంలోకి వస్తారనేది ప్రశ్న. మీరు వస్తారంటే ఏ రకంగా వస్తారు? జేడీఎస్ కాంగ్రెస్ డౌట్ వస్తుంది. డెఫినెట్ గా